ప్రస్తుతం సభలో జానారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కానీ మీరందరూ అధికమైనటువంటి ఓట్లు వేయాలి, గెలిపించాలని కానీ మరి మా హామీలు ఏమని చెప్పి అనుకుంటున్నారు, అదేమి మీరు విశ్వసించండి. మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలని ఇప్పుడు కొన్ని అమలు చేస్తున్నాం, సాధ్యమంత త్వరకు మిగతా అన్నీ కూడా మీకు తిరిగి ఇండ్లు కట్టించడంలో కానీ, ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి 4,000 పెన్షన్ ఇవ్వడంలో కానీ, వ్యవసాయ కూలీలకు 12,500 వాళ్లకు వాళ్ళ ఖాతాల్లో ఇవ్వటం కానీ, రైతు భరోసాలో రుణమాఫీ ఇప్పుడు చేయటంతో పాటు మీ మొత్తం రుణమాఫీని ఇచ్చిన హామీని నిలబెడతామని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. దీనికి మీకు ఒకటి రెండు విషయాల్లో ఈ రెండు మాత్రం చాలు. ఏదేమైనా మీరు కాంగ్రెస్ పార్టీని విశ్వసించినట్టుగా మీ ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నిలబెట్టడంతో పాటు, సుపరిపాలన అందించడంతో పాటు, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంతో పాటు మేము పూర్తి చేస్తామని స్వాతంత్ర్యం తెచ్చినటువంటి కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెసు 55 సంవత్సరాల్లో సమాజాన్ని నిర్మించడానికి, లౌకిక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగించడానికి అసలు ప్రజాస్వామ్యం నిలబెట్టిందే మనము. ఈ ప్రజాస్వామ్యం మనం చూసి అనేక దేశాలు ఈ బానిసత్వం నుంచి విముక్తి అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ ఆదర్శంగా నిలుస్తుందని, మీరు ఆశించినటువంటి పరిపాలనతో పాటు అభివృద్ధి సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి ఈ పార్టీ తరఫున మీకు హామీ ఇచ్చడంతో పాటు, ఇవాళ మీరు అత్యధిక పైన ఓట్లు ఇచ్చి నల్లగొండలో రఘువీరికి కాదు మీరు ఇచ్చేది అత్యధిక ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. ఈ నల్లగొండ జిల్లా ఘన చరిత్రకు, అంటే ఒక నల్లగొండ జిల్లా సాయుధ పోరాటం ద్వారా భారతదేశంలో గనుచుకెక్కింది. అంతేకాదు ఒకనాడు నెవరు కట్టి ఓట్లు ఎక్కినప్పుడు గనుచుకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఒకసారి ఇవాళ ఒక ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నల్లగొండ జిల్లాలో అత్యధికమైన ఓట్లతో భారతదేశంలో దక్షిణ తెలంగాణలో గెలిచి తీరింది అంటే, ఇది నల్లగొండ జిల్లా ప్రజల యొక్క శక్తికి, చైతన్యానికి సంకేతం. అంతేకాదు హిందూ ముస్లిం ఐక్యతకు సంకేతం.